నమస్తే, వంట హెల్ప్లైన్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో మనం తరచుగా ఒక మాట వింటున్నాం, పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, పాజిటివ్గా ఆలోచించండి అనే మాట మనం చాలా ఎక్కువగా వింటున్నాం. ఈ మాట వింటున్నాము అంటేనే అర్థం ఏంటంటే సమాజంలో నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది, ముఖ్యంగా మనుషుల్లో, ఇండివిజువల్స్లో కూడా నెగిటివ్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉందని. బట్ ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ మారటం ఎలా, ఇది సోషల్గాను ఇండివిజువల్గా కూడా దీన్ని పెంపొందించుకోవడం ఎలా అన్న విషయాలతో పాటుగా నెగిటివ్ థింకింగ్తో పాటుగా వచ్చే స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఏం చేయాలో కూడా చెప్పడం కోసం మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ వెంగవరపు రవికుమార్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. సో యాజ్ ఐ సెడ్, ఈ మధ్య మనం చాలా ఎక్కువ వింటున్నాం ఇది పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి అంటే. అంటే అర్థం నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంది సొసైటీలో, ఎప్పుడు లేనంత వింటున్నాం కదా, ఎందుకు అసలు ఫస్ట్ ప్లేస్ ఇంత నెగిటివ్ థింకింగ్ పెరిగిపోయింది? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి చుట్టూ ఉన్న ప్రపంచాల్లో పాజిటివ్ న్యూస్ ఇచ్చేవాళ్ళు ఒకటి, నెక్స్ట్ థింగ్ ఎంతసేపటికి సమస్యలు నాకు మటుకే ఉన్నాయి అనుకోవటంలోనూ, ఇంకోటి ఆలోచన విధానంలో ఎంతసేపటికి ఏమవుతుందంటే తనలో ఉన్న మంచి లక్షణాన్ని గుర్తించుకోలేక తనకి ఎంతసేపటికి కొన్ని చిన్న చిన్న విషయాలు, అది ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనం ఒక గాజు అద్దం పగిలిపోతుంది అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది కదమ్మా. అయితే ఒక లిఫ్ట్లోకి గాజులతో మనకి తయారు చేసి పెడతారు, అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గాజు లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు చాలామందికి ఎంత భయపడతారంటే కాలు పెట్టడానికి కానీ, లేకపోతే మనం సినిమా హాల్లో ఐమాక్స్ వీటిలో ఎలివేటర్స్ ఇవి ఉంటాయి మనకి, అవి ఎక్కినప్పుడు కూడా దీనికి ఎక్కటానికి కూడా భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళకి ఎవరిదో ఏదో చిన్న సంఘటన జరిగింది, అది ఎప్పటికీ మైండ్లోకి రీఫ్లాష్గా చేసుకుంటారు, కానీ దాని నుంచి ఎలా బయటపడాలి అనే వ్యక్తిగతంగా ఆలోచించుకోలేదు. బట్ యాక్చువల్గా మీరు అన్నది రైటే, అది ఒక్కొక్కసారి ఎక్కడైనా జరిగినా ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు చూసినప్పుడు చాలామంది మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళడానికి డ్రైవ్ చేయడానికి భయపడుతుంటారు. బట్ ఈ రెండు మీరు చెప్పిన రెండు ఉదాహరణలు, ఎలివేటర్ ఎక్కడానికి భయపడటం ఒకటి, గ్లాస్ లిఫ్ట్లు ఎక్కడానికి, అంతకుముందు ఎప్పుడు ఏమి దానికి సంబంధించి సంఘటనలు అసోసియేట్ కాకపోయినా కూడా చాలామంది భయపడతారు అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ ఎలివేటర్ ఎక్కడానికి భయపడేది, అది ఎందుకు డెవలప్ అవుతుంది? అంటే వాళ్ళకి ఎంతసేపటికి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను నేను గుర్తించుకోలేకపోవటం, చుట్టూ ఉన్న ప్రపంచానికి విలువనిస్తున్నారే కానీ తనకి తాను విలువనిచ్చుకోలేకపోవటానికి మొదటి కారణం అమ్మ. అంటే సరిగా హ్యాండిల్ చేయలేమో, పడిపోతే అందరూ నవ్వుతారేమో, ఇదే. కానీ మొదటిసారి మీరు చూడండి, చిన్నపిల్లవాడు కిటికీలో నుంచొని దుంకుతానన్నప్పుడు తండ్రి పట్టుకుంటూ దుంకనన్నా భయం వేస్తున్నానా ఇవన్నీ చెప్తాడు. రెండోసారి ఒక్కసారి వాడు నాన్న పట్టుకోగానే రెండోసారి దుంకగానే వీడ ఒకసారి వాడు నాన్న స్టడీగా ఉన్నారు లేకపోయినా దుంకేస్తుంటారు. అవును, ఇది మొదట తెలుసుకోవాలి. నీలో అంతర్గతంగా ఒక శక్తి ఉన్నది, దీని కారణం మూడు విషయాలు ఎక్కువగా మనం బయట ఎక్కువగా వాడకూడకుండా ఉండాలండి. అదేంటంటే నేను ఈ కారణాల వల్ల ఈ అసోసియేట్ అయిన వాళ్ళతో కాబట్టి నేను చేయను అనకూడదు. ఎంతసేపటికి మనము అనుకుంటే ఈ సృష్టిలో మనము అన్న దానికి పాజిటివ్ నిర్షణానికి వెళ్ళటానికి దగ్గరే మార్గం అవుతుంది. అంటే ఇండివిజువల్ నుంచి ప్లూరల్ వైపు, తర్వాత ఏమవుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాలాంటి మనుషులే, నేను ఒక చిన్న మార్పును చేయగలిగితే. అందువల్లే మన తెలుగులో కూడా చాలా మంచి ఎగ్జాంపుల్ ఉంది, గదిలో పెట్టి కూర్చొని పెళ్లిని కూడా కొడితే అది తిరిగి మీ మీదకి అటాక్ వస్తుంది అంటారు. అలాగే కోడి తన చిన్న చిన్న పిల్లలని, చిక్స్ని మీద పెట్టే వెళ్తున్నప్పుడు కూడా అటాక్ చేస్తే ఎటువంటి దానికి, దానికి తెలుసు అంత ఉట్టప్పుడేమో అవి వస్తే పారిపోతుంది అక్కడే. ఇక్కడ తన మీద తనకి నమ్మకం పెంచుకోవాలండి. ఎప్పుడైతే తన మీద తన నమ్మకం పెంచుకొని, అందువల్ల మనం చాలా ఇప్పటి నుంచే కాదండి, అసలు చాలా సంవత్సరాల కింద నుంచి, కొన్ని ఏళ్ల కింద నుంచి మనం చాలామందిని చూసాం, లైక్ రుద్రమదేవి. అప్పుడు రోజుల్లో టెక్నాలజీ ఏం లేదు, ఎక్కడ ఇది చేయలేదు, నేను చెయ్యాలి అనుకున్న దాని దగ్గర తపనతో ఉండి చక్కటగా చేయగలిగారు. రెండోది, ఒక మనిషి ఆలోచన విధానంలో ఒక చక్కటి శక్తి ఉందమ్మా. ఎలాంటి చక్కటి శక్తి అంటే తను ఒక్కొక్కసారి తను తెలియకుండానే కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. అది ఎలాంటివంటే బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరైనా పడిపోయినప్పుడు చూడండి, మన వాళ్ళ దగ్గర ఉంటే మంచిలు ఉంటే టక్మని తీసి ఇవ్వటం. అవును, ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది వీళ్ళందరూ ఏమనుకుంటారంటే లీడర్షిప్ క్వాలిటీ అనేది ఏదో కొంతమందికే ఉంటుంది, నా దగ్గర ఉండదు, ఈ భయపడుతూ అనే దీనికి చేస్తుంటారు. లేకపోతే పక్కింట్లో ఎవరైనా చిన్నపిల్లలు దారి తప్పుతున్నారే వీళ్ళు మన పిల్లలు అని చెప్పి, అది కూడా ఒక చిన్నమైన క్వాలిటీ. దాన్ని చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రోయాక్టివ్లో మాట్లాడటం. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే నాకు ఇట్లాంటి సంఘటన జరిగిందంటే నీలో ఏదో తప్పు ఉందని అందరు అంటారని చెప్పే భయంతోనే చనిపోతారు. చాలా మందికి ఆ భయం ఉంటుంది, నీకే ఎందుకు జరిగింది, వేరే వాళ్ళకి జరగలేదు కాబట్టి నీలో ఏదో తప్పు ఉందని అంటారు. ఇంకోటమ్మా, ఇప్పుడు డ్రెస్ కోడ్ కూడా చాలా మంది కామన్ గా మాట్లాడుతూ ఉంటారు.
మరి మన ఈ డ్రెస్ కోడ్ అనే దాంట్లో కూడా ఒక చిన్నది ఎగ్జాంపుల్గా తీసుకోవాలమ్మా. డ్రెస్ కోడ్ అనేది కానీ ప్రతి వేసుకున్న వాళ్ళ దీంట్లో మనం మాట్లాడుతున్న డ్రెస్ కోడ్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉన్నాయి, వేసుకుంటున్నారు అక్కడ కూడా. కానీ ఆ డ్రెస్ నీకు సూటబుల్ అవుతుందా, ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎటువంటి ప్రదేశాలకు వెళ్తున్నాము, ఇది అనేది ఒకటి కొంచెం మనం ఆలోచించుకోవాలి. కానీ కంపారిజన్ ఒక సినిమాలో చూపించిన వీటిలాగా కంపారిజన్, సినిమాలో ఏంటంటే టైం బ్యాంక్ ఒక జోక్గా తీసుకొని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏమనుకో పాపం వీళ్ళు తెలియకుండా ఇది నేదో ఎలివేట్ అయిపోతుంది, నేనేదో నలుగురిలో ఇంకా బాగా ఫేమస్ అయిపోతానని చేసుకోవటం వల్ల వాళ్ళకి అది మ్యాచ్ కాకపోవటం తెలుసుకోవటం. వీళ్ళు పిల్లలు తప్పు కాదు, అందుకనే దేర్ ఇస్ నో బ్యాడ్ స్టూడెంట్ ఆర్ బ్యాడ్ పీపుల్ ఆర్ దేర్, ఓన్లీ బ్యాడ్ పేరెంటింగ్, బ్యాడ్ టీచర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బ్యాడ్ ఎగ్జాంపుల్ సొసైటీ మోస్ట్ మోరాలిటీ. ఇంకోటి మగ పిల్లలకి ఆడపిల్లలతో ఎలా ఉండాలని తల్లిదండ్రులు చెప్పకపోవటం కూడా ఈ సమస్యలకు కారణమవుతుంది. ఎందువల్లంటే మగపిల్లవాడు అంటే నువ్వు ఎప్పుడొచ్చినా పర్వాలేదు, ఎప్పుడొచ్చినా చేసినా పర్వాలేదు, నువ్వు ఎటు తిరిగినా పర్వాలేదు అని చెప్పుకుంటూ, ఇది 18 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ అప్పుడు ఆ తల్లిదండ్రులు పడుతున్న ఒత్తిడి మా దగ్గర కౌన్సిలింగ్ సీట్లలో తెలుస్తున్నాయమ్మా. ముందు చెప్పుకోలేరు, తర్వాత ఏమంటారు నువ్వు చిన్న, అందుకనే అంటారు చిన్నప్పుడు చెప్పుకోలేనప్పుడు అది మానైనప్పుడు దాని నుంచి తీయడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అవును. ఇంకోటి మనిషి ఒక చోట కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయటమ్మ. ఈ ఆలోచన నుంచి ఎలా బయటపడాలి అన్నప్పుడు తల పైకెత్తి ఇది ఆకాశం వైపు చూస్తూ 3 సార్లు శ్వాస తీసుకొని కళ్ళు మూసుకొని ముందరికి 4 అడుగులు వేయాలమ్మా. మళ్ళీ వెనక్కి 3 అడుగులు వేయండి, మీకు వచ్చిన నెగటివ్ ఆలోచనలన్నీ పోతాయి. వావ్. ఏంటిది, దీన్ని ఏమంటారు? దీనివల్ల ఏమవుతుందంటే మన ఎప్పుడైతే మన పైకి జనరల్గా మన మామూలుగా ఫేస్ ఎప్పుడు మన శరీరానికి ఇది ఉంటుంది కాబట్టి హై తల పైకి ఎక్కినప్పుడు చేసినప్పుడు మీ బాడీకి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఈ ఆక్సిజన్ ఎక్కువగా అందినప్పుడు ఈ మీకు ఏమవుతుందంటే తెలియని ఒక దీని ధైర్యం లాంటిది మీలో వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఈ ధైర్యం వచ్చినప్పుడు మీలో తెలియని ఒక మార్పు లాగా వస్తుంది. లీడర్స్ అంతా చూడండి, ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా సంఘటన చేయని వెంటనే తొందరపడి మాట తూలరు. ఆ మాటను ఎంత నిదానంగా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకుంటూ దాన్ని చక్కగా ఇవ్వగలుగుండే వాళ్ళు, అందువల్లే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన కానీ సంఘంలో కానీ చక్కగా ఇంపి తెచ్చుకోగలుగుతారు. ఇది పిల్లల్లో మనకి ఇవ్వాలి. సో అంటే నెగటివ్ థింకింగ్ ఇక్కడ ఇంకోటమ్మా, ఆడపిల్లలు మగపిల్లలని తేడా చూపించండి. ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా, ఒక స్త్రీ మూర్తి లేకపోతే మన బతుకులో భవిష్యత్తులో మన మానవ జీవితానికి సంబంధాల్లో చాలా తేడాలు వస్తాయి కాబట్టి ప్రతి పిల్లవాడికి కూడా ఈ ప్రోగ్రామ్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నది తప్పకుండా మగ పిల్లలకు కూడా చెప్పాల్సిన విషయాలు తప్పకుండా చెప్పాలి, చెప్పే తీరాలి. ఓకే, నేను కొంచెం వెనక్కి వెళ్తాను. మీరు ఇంతకుముందు చెప్పిన మాట, ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఆకాశం వైపు చూసి 3 సార్లు గట్టిగా కాలు పీల్చుకోండి, సో దట్ ఆక్సిజన్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ థింకింగ్ అవుతుంది. అంటే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మీకు ఏదైనా భయం అనిపించినప్పుడు, ఒక పని చేయడానికి భయం అనిపించిన, ఉదాహరణకు ఒక లిఫ్ట్ ఎక్కడానికి లేదా ఒక ఎలివేటర్ ఎక్కడానికి భయం అనిపించినప్పుడు కూడా ఈ టెక్నిక్ వాడచ్చు. ఇది వాడచ్చమ్మా. దీనికంటే కూడా అక్కడ మన అందరికి చూస్తూ పైన చూస్తుంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది కాబట్టి ఇది అక్కడే వాడాల్సిన టెక్నిక్ ఎట్లా అంటే, మీరు ఫస్ట్ ఒక పక్కన నుంచోండి. ఓకే. ఎవరైనా వెళ్తున్నప్పుడు నాతోటి మనిషి వెళ్తున్నారు, నేను వాళ్ళతో పాటు సమానంగా చేయగలనని మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోండి. అందరూ చేస్తున్నారు, నేను చేయకూడదు, అదొకటి. ఎందుకంటే జీవితంలో 3 సంవత్సరాలు వచ్చేలాగా మనం ఒకటేలాగా పెరుగుతున్నాం, చక్కగా పారాడటము, చిన్నప్పుడు తడబడుతూ పడుతూ లేస్తూ చేస్తూ అన్నీ చేస్తున్నాం. 3 ఏళ్ల తర్వాత నుంచి మనం ఏం చేస్తున్నామంటే చెవులు ఎక్కువగా మూసేసుకొని కళ్ళతో ఎక్కువగా చూడటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అంటే వినం ఎక్కువగా. అందుకని లెన్ అనే దాంట్లో ఎల్ మొదటిది ఆల్వేస్ రెడ్ లెటర్లో పెడతారు, మనం డ్రైవింగ్ అప్పుడు వీడప్పుడు చూస్తారు. లాస్ట్ లెటర్ వచ్చి ఎన్, నెవర్ సే నో. మధ్యలో ఈఏఆర్ ఇయర్ అనేది తీస్తే చెవులు ఓపెన్ చేసి పెట్టండి. ఈ టీనేజ్లో ఈ చెవులు ఓపెన్ చేసి పెట్టాం, పెట్టరు. ఇదొకటి. వాళ్ళందరికీ మూసేస్తారు తల్లిదండ్రులతో, అందరు మూసేసి అన్ని నాగే. ఇంకోటి ఏంటంటే ఎందువల్ల అంటే అన్ని నాకు తెలుసు, వీడు చెప్తున్నది నేను ఎందుకు వినాలనే దీనికి కాకుండా వినండి, చెడు మంచిగా వినండి. ఎందుకంటే మీకు విచక్షణ జ్ఞానం అనేది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు నిర్ణయం తీసుకుని వాళ్ళు చెప్పంగా నేను చెప్తానండి, మీరు పైన ఒక 5 అంతస్తులు మన నుంచి ఇక్కడి నుంచి దుంకు అంటాను, వెంటనే దుంకుతారా? ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరు జరిగే దాంట్లో మీ మంచి మిత్రుడైనా ఒక శత్రువైనా కానీ చెప్తున్న వాటిలో ఇక్కడ. ఇంకోటి చాలామందికి ఒక స్ట్రెస్ రాగానండి గోల్డ్ కొరుకుతూ ఉంటారు.
లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, లేకపోతే ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు, ఒంటరిగా గదిలో కూర్చొని ఉంటారు, ఎవరు వచ్చినా మాట్లాడిన అంటారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీ పిల్లలలో ఎక్కడో ఏదో ఇబ్బంది పడుతున్నారని ప్రతి వాళ్ళు ముందర తెలుసుకోండి, వెంటనే అడగకండి. వాళ్ళకి ఒక మిత్రుల్లాగా వెళ్ళి, నాన్న ఇదవుతున్నదా, ఏమవుతున్నది అనేది ఒక చిన్నది పాజిటివ్లో అడగండి. చాలామంది పిల్లలు ఏం చెప్తున్నారండి, మా దగ్గర కౌన్సిలింగ్స్కి వచ్చినప్పుడు నా మాట వినరండి, ఏది చెప్పినా కానీ నీలోనే ఉంటుంది, నీలోనే అని మొదలు పెడుతున్నారు. అట్లా అనకండి. అప్పుడు దానివల్లనే టీనేజ్లో వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు ఎక్కువగా మాట్లాడకపోవటం కారణమవుతుంది. అదొకటి. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల అదొకటి. వీలైనంత మటుకు నేను ప్రతి తల్లిదండ్రులు కానీ ప్రతి వాళ్ళకి, కొన్నాళ్ళు మీ మొబైల్ ఫోన్ మీ పిల్లలకి ఇవ్వండి, మీ పిల్లల మొబైల్ ఫోన్ మీరు తీసుకోండి, అదే నెమ్మదింతో. దీని నుంచి కూడా చాలా సమస్యలు దూరం అవుతున్నాయమ్మా. పాపం పిల్లలు చెప్పుకోలేకపోతున్నారు కొన్ని విషయాలలో కొంతమంది చేస్తున్నప్పుడు. ఇది ఎప్పుడైతే పేరెంట్స్ తెలుస్తుందో టీం వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. టీం వర్క్ స్టార్ట్ చేసిన అమ్మ, నాకు నా నాన్న ఉన్నారు, నాకు నా అమ్మ ఉన్నారు, లేకపోతే నా అన్నయ్య ఉన్నారు, నన్ను తప్పు పట్టట్లేదు అనే దీనికి వాళ్ళకి ధైర్యం వచ్చిందనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు ఆ లిఫ్ట్ ఎక్కాలన్నా ఎలివేటర్ ఎక్కాలన్నా ఏది ఎక్కాలన్నా వాళ్ళ ధైర్యంతో నేను వెళ్తూ ఉంటాను. మన ఇళ్ళలో ఏమవుతుందంటే చాలా మటుకు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అని చెప్పి ఆ పిల్లలు చెప్పిన ప్రతి పదాన్ని తీసి అవతల పెడుతూ ఉంటారమ్మా. చిన్నపిల్లలకు ఉన్నంత విచక్షణ జ్ఞానం పెద్దవాళ్ళకు కూడా ఈ మధ్య తక్కువైపోతుంది. కారణం ఏంటంటే చుట్టూ ఉన్న సంఘంలో మంచి విషయాలను తెలుసుకోవటం తక్కువైపోయి చెడు విషయాల మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. దాని నుంచి వాళ్ళలో నెగిటివ్ ఆలోచన వస్తున్నాయి, కానీ పిల్లల్లో అది ఉండదమ్మా. వాళ్ళలో ఎంతసేపటికి ఏది కనపడుతున్నా గుర్తు కానీ మెమరీ కానీ చాలా ఉంటుంది. ఆ మెమరీని మనం ఎన్లైటన్ చేయాలంటే వాళ్ళకి అప్పుడప్పుడు ప్రతి పేరెంట్ ఇది కనీసం వారంలో ఒక అరగంట గంట సేపు ఒక పార్కులోకి వెళ్ళటము, లేకపోతే మంచి గాలి ఉన్న చోటకి తీసుకెళ్ళటము, పిల్లల్ని తీసుకెళ్ళండి, రాత్రి పడుకుండేటప్పుడు వాళ్ళు కలత నిద్ర ఉండదు, కళ్ళలు రావటము అనేది కూడా తగ్గిపోతాయమ్మా. ఇది కూడా ధైర్య చాలామంది అనుకుంటారు ఇది అవసరమా అని. ఎటువంటి టాప్ ఎగ్జామ్స్కి వెళ్తున్న కొద్దీ ఇటువంటి ప్లేసెస్లో వెళ్ళొచ్చిన తర్వాత ఏ రోజైతే రాత్రి సుఖంగా నిద్రపడుతుందో పొద్దున, అంటే మన బ్రహ్మ సమయము అంటాము, ఆ సమయంలో లేచి చదువుకుంటే చాలా గుర్తుంటుంది. అప్పుడైతే నువ్వు చక్కగా గుర్తుండి చేసావంటే ఈ చదువు అనేది ఒక స్ట్రెస్ నుంచి ఫీల్ కారు. అప్పుడు చుట్టూ ఉన్న సంఘంలో జరుగుతున్న విషయాల్లో కూడా మనం చూసాం, ఒక టెక్నాలజీ వల్ల దేశం మొత్తం కదిలింది. ఇది రెండోసారి కదలటం అయింది. ఒకటి కరప్షన్ మీద, మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటన మీద. సో రాత్రి 11 అయినా 12 అయినా పంపించారంటే తల్లిదండ్రులు కూడా ఎస్ మీతో ఉన్నాను. చాలామంది పిల్లలు చెప్తున్నారు, ఈసారి మా అమ్మమ్మ నాకు ఎంతో నచ్చింది, మా నాన్న నన్ను ఇది తీసుకొని అమ్మా నీకున్నా నీకు పదా అని చెప్పి నేను తీసుకెళ్తాను తీసుకొచ్చారండి ఇక్కడికి అని చెప్పినప్పుడు ఆ పిల్లలు రేపొద్దున ఏదన్నా వచ్చినప్పుడు కూడా నేను మార్చగలను, నేను చేయగలను, నాకు ఉన్నారు, నన్ను అర్థం చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకోనని అంటారో, ఈ ఫిబ్రవరి నెలలో మనకు రాబోయే డేట్ గురించి హైదరాబాద్లో దగ్గర దగ్గర 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారటండి ఆ రేపు వాలంటీర్ దీనికోసం. ఆల్రెడీ ఎస్టిమేషన్ అంటే కార్పొరేట్ కంపెనీస్ పిల్లల్ని ఎటువంటి మార్గాల్లో మార్చాలి. ప్రతిరోజు ప్రేమ రోజు అని చెప్పండి, ప్రతిరోజు మన కేరింగ్ రోజు అని చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో మానసికంగా నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు వచ్చినాయంటే ఆ కుటుంబంలో చిరునవ్వు అనేది దొరుకుతుంది. ఆ చిరునవ్వు మన ఇంట్లో పూసిన గులాబీ పువ్వు చూడంగానే, లేకపోతే ఒక మల్లె మొగ్గ కానీ చూడంగానే మనకు ఎంత ఆనందం కలుగుతుందో, మన పిల్లల యొక్క మనస్పందన వాళ్ళ యొక్క శ్రద్ధ కాన్సన్ట్రేషన్ అనేది కూడా పెరుగుతుందమ్మా. యా దట్ వాజ్ సో గుడ్ అండి. అంటే ఒక మనిషిలో పాజిటివ్ థింకింగ్ అనేది ఒక పువ్వు లాంటిది, అది మనిషి పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు మనిషి మొహం కూడా పువ్వులాగా వెరుపుస్తుంది అన్నారు. దట్ వాజ్ సో గుడ్. కానీ ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఒక చిన్న డిప్రెసింగ్ సైడ్కి వెళుతున్నాను. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఒక స్ట్రెస్ గురించి, నెగిటివ్ థింకింగ్ గురించి, బట్ దీనికి ఇంకొక ఎక్స్టెన్షన్ బహుశా ఇన్సెక్యూరిటీ. బయట ఏదైనా జరిగినప్పుడు మనం చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎస్పెషల్లీ ఢిల్లీ ఇష్యూ తర్వాత చాలామంది ఆడపిల్లల్లో ఒక విపరీతమైన ఇన్సెక్యూరిటీ పెరిగింది, పేరెంట్స్లో కూడా పెరిగింది. ఇది ఎంతవరకు పెరిగిందంటే ఈ ఇన్సెక్యూరిటీ అనేది మళ్ళీ పిల్లలు, ఇప్పటివరకు ఆడపిల్లలు ముందుకు వచ్చింది ఏదైతే ఉందో అది వెనక్కు వెళ్ళే అవకాశం ఉందా? ఈ భయం కొద్దీ బయటికి వెళ్ళటం తగ్గి దేని అంటే బయట పరిస్థితులు బాగాలేదు అనటంతో ఆడపిల్లలు బయటికి రావాల్సిన ఆడపిల్లలు మళ్ళీ లోపల ఉండిపోయే పరిస్థితి వస్తుందని భయపడే వరకు వచ్చింది. సో ఇలాంటి ఇన్సెక్యూరిటీని జయించడం ఎట్లా? చాలా ఈజీగా జయించవచ్చండి. ఇది ఈజీ కాదేమో. ఎట్లా అంటే
పిల్లలకి ఫస్ట్ మనం అండర్స్టాండింగ్ చేయాలి. చాలామంది ఏంటంటే మన పిల్లలకి 8 నుంచి 9 సంవత్సరాల దాకా అంతర్గతంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. రవి కుమార్ గారు, ఇక్కడ ఇన్సెక్యూరిటీ అనేది పిల్లల తల్లిదండ్రుల్లోనూ వచ్చింది, పిల్లల్లోనూ వచ్చింది, మొత్తం సమాజంలోనే వచ్చింది ఇన్సెక్యూరిటీ అనేది. ఇది ఇండివిజువల్గా జయించడం సాధ్యం కాదేమో కదా? కాదమ్మా, ఇది ఫస్ట్ ఏం చేయాలంటే పిల్లల్లో 8 నుంచి 9 సంవత్సరాల అప్పుడు అంతర్గత జెనెటికల్గా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో డిస్కస్ చేయరు ఇట్లాంటివి. ఫస్ట్ డిస్కస్ చేయండి, ఇది నీకే కాదు నాన్న, ఇది ఈ వయసులో మాకు కూడా జరిగింది, ఇటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి, తెలుసుకోండి, ఇది ఫస్ట్ చెప్పటం. రెండోది ఏం చేయాలంటే, మీరు గుర్తుంటే ఉంటుంది మన పాత రోజులలో చిన్నప్పుడు ఒక ఉయ్యాలనేది ఊగుతూ ఉండేవారు. అది పైకి వెళ్తున్నప్పుడు మీకు ఏం అనిపించదు అని, కానీ అది కిందకు వస్తున్నప్పుడు మీరు ఏదో జారిపోతున్నట్టు దీని భయంలో ఉంటుంటారు. ఇది అది ఉయ్యాలే కాదమ్మా, అది మానసిక శక్తిని పెంచగలిగే ఒక శక్తి దాన్ని ఉంటుంది. అందుకని మన చిన్నపిల్లల నుండి ఉయ్యాల్లో పడుకోబెట్టి కొంచెం సేపు ఊపంగానే చక్కటి నిద్రపోతారు. ఇది మనం ఫస్ట్ ఒకటి, ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ అండి. తర్వాత ఏం చేయాలంటే, అప్పుడప్పుడు పిల్లల దీనిలో వాళ్ళ యొక్క ధైర్యం దీంట్లో ఇండివిజువల్గా చేయాలంటే, ప్రతి శక్తిలో అణువు కలిసినప్పుడు ఒక పరమాణువు దీనిలో నుంచి విస్ఫోటం ఎట్లా వస్తుందో, ప్రతి పిల్లలలో నుంచి జరిగిన చిన్న చిన్న సంఘటనలను భయపడకుండా చేయకుండా మీ వాళ్ళతో, నీ దగ్గర వాళ్ళతో, అంటే మెయిన్గా చాలామంది ఏమవుతుందంటే, స్కూళ్ళు కానీ కాలేజీలలోనమ్మా ఇవాళ రేపు ఏమైపోయిందంటే, పిల్లలు ఏదైనా చెప్తే నీకే జరుగుతోంది, నీకే, చాలామంది టీచర్లు వాళ్ళ పిల్లల్ని అండర్స్టాండ్ చేసుకోలేక ఒత్తిడి చేయటం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, క్లాస్లో కూడా ఒక రకమైన మాట పదజాలాన్ని కూడా పిల్లల్ని ర్యాగింగ్ లాంటివి, కానీ ర్యాగింగ్ అని కూడా అన్నాను, నువ్వు మొద్దువి, నీకు ఇంత జల్దీ అర్థం కాదు అనే పదాలను కూడా మనం పిల్లలకి వ్యక్తిగతంగా చెప్పగలిగి చేయగలిగితే వాళ్ళకి ఒక విధమైన మార్పు వస్తుందమ్మా. మొదట పిల్లల్లో మార్పు వస్తుంది. అంటే ఒక పిల్లవాడిని అందరి ముందు మందలించి వాళ్ళని చులకన చేయటం అనేది మంచిది కాదు, అది వాళ్ళకి విడిగా చెప్పడం అనేది అవసరం. అవసరం, అదొకటిను. భార్యాభర్తల మధ్యన కూడా ఏదన్నా విషయాలుంటే మీ బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని మాట్లాడుకొని మళ్ళీ చిరునవ్వుతో బయటికి రండి. అప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే, అమ్మ నాన్న ఒకటే కాబట్టి నేను చెప్పగలను. చాలామంది ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఫిబ్రవరి మార్చిది ఎగ్జామ్స్, ఇవి వీళ్ళు ఏం చేస్తారు, నువ్వు సరిగ్గా చెప్పలేదు, నువ్వు ఇంట్లో కేర్ తీసుకొని, ఒకళ్ళొకళ్ళు అనుకునేటికల్లా ఆ వచ్చింది కూడా మర్చిపోతూ ఉంటారు పిల్లలు. అప్పుడు ఏమైపోతుంది, నేను అందరు ఇంతేనేమో అని చెప్పి 60 రావాల్సిన వాడు 40కి 30కి వచ్చేస్తాడు మార్కులలో. అందువల్ల మేము చాలా అండి, ఎగ్జామ్స్లలో ఫెయిల్ అవ్వటం చాలా కష్టం అండి. అవును, కానీ అది తెలుసుకోలేని పేరెంట్స్ ఎంతసేపటికి ఏమంటారంటే, నువ్వు కాలేదు చేయటం. దానివల్ల కూడా ఇది మార్పు ఎంతగా, ఇది ధైర్యంగా ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్తున్నావమ్మా, బస్సులలో వెళ్తున్నా చేస్తున్నా, ఇది చాలామంది పిల్లలలో ఆడపిల్లని చూడంగానే ఇది ఏంటంటే, మన పాత రోజులలో కవులు ఎక్కువగా రాయటం వల్ల వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మనకు వచ్చే పాటలు కానీ ఇవన్నీ, అందువల్లే మనకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా సెన్సార్ బోర్డు నుంచి కూడా చాలా మంచి ప్రక్రియ రాబోతుంది మనకి. అది వచ్చిందంటే కొన్ని ఇంప్లిమెంట్ చేసిందంటే, ఈ చిన్న తెరలో కనపడే కొన్ని ఇవి కొన్ని తగ్గుతాయని ఆశిస్తాం. ఎందుకంటే ప్రతి మార్పులో ఒక మంచి ఉంటుందనే మంచి ఉద్దేశంతోనే మనం వెళ్ళాలి. ప్రతిదాన్ని మనం తీసుకుంటూ వెళ్తుంటే చూడండి, వాళ్ళల్లో ఎంత మెమరీ ఉంటుందో, ఒక్కసారి పాట వినగానే ఆ పాట చక్కగా గుర్తుపెట్టుకుంటారు సౌండ్ దగ్గర నుంచి. మరి దీన్ని, ఈ ఎనర్జీని ఎటువైపు డైవర్ట్, నేను పాటలు తప్పనట్లేదమ్మా, ఆ మెమరీని మనం పాజిటివ్ ఎనర్జీలో మార్చగలిగే శక్తి గురువులకి తల్లిదండ్రులకే ఉంటుంది. ఇవి ఎప్పుడైతే చేయగలుగుతారో వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు ఒక విషయం మనం అనుకోవాలమ్మా, రాత్రి 10 గంటలకు ఒక క్యాండిల్ మార్చి పెడుతున్నాం అన్నప్పుడు ఎంతమంది మనకు వచ్చి మేము ఉన్నాము అని చెప్పి అందరూ కలిసి చేయటం వల్ల అప్పుడు ప్రతి వాళ్ళకి ధైర్యం వచ్చింది. అవును, ఈ ధైర్యం రావడానికి కూడా అలవాట్లు అన్న దానికి చాలామంది ఏం చేస్తారంటే, పిల్లలు ఇవాళ రేపు మన సిటీలోని డ్రగ్స్ కానీ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అయిపోయాడు కదా, ఆ పిల్లలతో మేము మాట్లాడేవమ్మా, మేము ఒంటరిగా ఉంటాము, మారు మమ్మల్ని ఇంటికి వెళ్ళంగాని పలకరించలేరు, ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, మేము వెళ్ళిపోగానే మా పని వాళ్ళు మా దగ్గరతో మాట్లాడి, ఏంటి ఇంకా తినలేదా, అమ్మ వచ్చి నన్ను తిడతారు ఇట్లా అని వాళ్ళ వినికల, వాళ్ళు తింటారు ఇవన్నీ అని అనుకుంటున్నప్పుడు కల వీళ్ళు ఏం చేస్తున్నారు, అది తినకుండా ఎక్కడికో దాచిపెట్టేసేసి నేను తినేసామని చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు పాప ఏమనుకుంటారు, ఆమె ఇచ్చింది తిన్నారు, ఇది చేసింది అనుకుంటారు. దాంతో వాళ్ళ బాడీలో కొన్ని విటమిన్స్ అవి కూడా లోపించటం వల్ల, ఇంకోటి ఈ విటమిన్స్ ఇవన్నీ తిన్న తర్వాత కూడా సరిపోదమ్మా, మినిమం ప్రతి పిల్లవాడు చిన్నప్పటి నుంచి రోజుకి 18 ఏళ్ళు వచ్చేదాకా గంట సేపన్నా ఆడుకోవాలి.
అది ఆడుకునే శక్తి ఇవ్వట్లేదు మనం, ఆడుకునే అవకాశం ఇవ్వట్లేదు పిల్లలకి. పిల్లలకి చాలా ఉంది అవకాశం మనం ఇవ్వట్లేదు. అదొకటి, పిల్లల ముందు ఎక్కువగా నెగిటివ్ మాట్లాడటం. అవును, ఈ నెగిటివ్ మాట్లాడే కల్లా ఇంకోళ్ళు కూడా నా గురించి ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నారనే దాంట్లో కూడా ఇది అవుతుంది. ఇది ఎప్పుడైతే తల్లిదండ్రులు, అందువల్లే అంటారు ఒక తల్లి భార్యాభర్తలు తల్లిదండ్రులు అవటం తేలికట, కానీ ఆ తల్లిదండ్రులు కోచ్లుగా మారటం కష్టం, చాలా కష్టం. ఇది ఏ రోజైనా మారినప్పుడు మనం కోనేరు హంపిని చూసాము, మనం సైనా నెహ్వాల్ని చూసాము, అట్లాగే పాత రోజుల్లో తీసుకుంటే రుద్రమదేవిని చూసాము, ఝాన్సీ లక్ష్మీబాయిని చూసాము. మరి వీళ్ళందరికీ శక్తి ఎవరిచ్చా? తల్లిదండ్రులు ఇచ్చిన యొక్క తోడ్పాటు. వాళ్ళ సంగతి దీంట్లో నువ్వు ఉండు, నువ్వు చెయ్యి, నీలో ఈ శక్తి ఉంది, ఐడెంటిఫై చేసి నువ్వు ముందరికి వెళ్ళగలవు అని గుర్తించి రోజునాడు తప్పకుండా మీరు అన్నట్టుగా ఇండివిజువల్గా ఒక రుద్రమదేవి పుట్టచ్చు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టచ్చు, కరుణ ఇవ్వగలిగిన మదర్ తెరీసా పుట్టగలగదు. మరి ఇంత మార్పు చేయగలిగింది అంటే స్త్రీ శక్తిలో చాలా ఉంది. అందువల్లనే కానీ అది చేసుకుని పెట్టేటప్పుడు దయచేసి ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది, మీ పిల్లలు చెప్తున్నది నమ్మండి, కొంచెంసేపు వినండి, వాళ్ళంతో నీకే జరుగుతుందని అనకండి. ఎందుకంటే సొసైటీలో రకరకాలమైన ఒత్తిడి జరుగుతూ తల్లిదండ్రులు విడిపోవటం వల్ల కొంతమంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి విపరీతంగా ప్రవర్తన చేయటం వల్ల వీళ్ళు లోరుగవుతున్నారు. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టు సమ్ యూ అప్, బేసిక్గా నెగిటివ్ థింకింగ్ మారాలి అంటే ఇళ్ళల్లో వాతావరణం మారాలి, పిల్లలు ఓన్లీగా ఉండకూడదు, వాళ్ళు ఆడుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, అలాగే పిల్లలు చెవులు తెరుచుకొని వినాలి అంటే ముందు తల్లిదండ్రుల చెవులు పనిచేయాలి. పిల్లల మాటలు వింటే తల్లిదండ్రుల మాటలు కూడా పిల్లలు వింటారు. లెట్స్ హోప్ సో అండి, ఇలాంటి ఒక ఓపెన్నెస్ అనేది మోర్ ఇంపార్టెంట్ నెగిటివ్ థింకింగ్ పారదోలడానికి, అలాంటి ఓపెన్నెస్ పెరుగుతుందని ఆశిద్దాం. మీరు వచ్చినందుకు, ఈ విషయాలని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాళ హెల్ప్ లైన్, తిరిగి రేపటి హెల్ప్ లైన్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు, నమస్తే. డ్రెస్ కటసి మై డిజైనర్ బొటిక్స్ అండ్ సర్వీసెస్, హెడ్ ఆఫీస్ పివిటి మార్కెట్, కొత్తపేట్, హైదరాబాద్.